అధిక బరువు తగ్గడానికి ప్రతి ఒక్కరూ ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. ఏవేవో ప్రయత్నిస్తూ ఉంటారు. కొన్ని రోజులు చేయగానే అనుకున్న ఫలితాలు రాకపోవడంతో వాటిని వదిలేస్తుంటారు. కానీ కొన్ని చిట్కాలు పాటించడం వల్ల ఈజీగానే బరువు తగ్గుతారు. ముఖ్యంగా ఉపవాసం చేయటం వల్ల కూడా ఈజీగా బరువు తగ్గవచ్చు. అయితే ఆ ఉపవాసం చేయటానికి కూడా కొన్ని నియమాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఉపవాసాన్ని వైద్య పరిభాషలో ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ గా చెబుతారు. ఒక క్రమం ప్రకారం ఉపవాసం చేయటం వల్ల గొప్ప ప్రయోజనాలు ఉన్నాయి. ఇందులో కీలకమైనది బరువు తగ్గడం. ఉపవాసం చేయడం వల్ల బరువు తగ్గడం మాత్రమే కాదు, ఒంట్లో గ్లూకోజ్ నిరోధకత తగ్గి మధుమేహం బారిన పడే అవకాశాలు తగ్గుతున్నాయి. కొంత సమయం ఉపవాసం చేయడం వల్ల అప్పటికే శరీరంలో దాచుకున్న కొవ్వును కరిగించుకోవటం మొదలు పెడుతుంది. దీనివల్ల శరీరంలో వ్యాధుల ముప్పును తగ్గించడానికి ఆస్కారం ఉందని పరిశోధనలు తెలియజేస్తున్నాయి. బరువు తగ్గించుకునేందుకు మాత్రం ఉపవాసం ఉండటం సరైన పద్ధతి కాకపోవచ్చు. బరువు తగ్గేందుకు భోజనం తగ్గించే ముందు సరైన జాగ్రత్తలు తీసుకోవాలని డైటీషియన్లు కోరుతున్నారు. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అనేది ఒక రకమైన కాల నియంత్రిత డైట్. ఈ రకమైన ఉపవాసం చేసేవారు ఒక రోజులో చివరి భోజనానికి, మరుసటి రోజు తొలి భోజనానికి మధ్య ఎక్కువ విరామం ఇస్తారు. మిగిలిన భోజనాలను తక్కువ కాల వ్యవధిలో తీసుకుంటారు. సాధారణంగా ఉపవాసం ఉండేవారు 16 గంటల పాటు ఏమీ తినకుండా ఉంటారు. మిగతా 8 గంటల వ్యవధిలో భోజనం చేస్తారు. కాల నియంత్రిత డైట్లో ఫాస్టింగ్ తో పాటు 5:2 డైట్ కూడా ఉంటుంది. ఈ విధానంలో భోజనాల మధ్య విరామ సమయం కంటే కూడా తీసుకునే ఆహారంపై దృష్టి సారిస్తారు. 5:2 డైట్ విధానంలో డైటింగ్ చేసేవారు వారంలో 5 రోజులు సాధారణ పరిమాణంలోనే ఆహారాన్ని తీసుకుంటారు. మిగిలిన 2 రోజుల్లో రోజూ తీసుకునే కేలరీల్లో కేవలం 25% మాత్రమే తీసుకుంటారు. ఈ మధ్యకాలంలో మనము రకరకాల వెయిట్ రిడక్షన్ ప్లాన్స్ చూస్తున్నాము. ముఖ్యంగా మనము ఈ లాస్ట్ డికేడ్లో అన్నిటికన్నా ఎక్కువ ప్రపంచంలో మనుషులు తెలుసుకోవాల్సుకున్న డైట్ అనేది ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్. సో ఈ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ కీటో డైట్, క్రాష్ డైట్స్, యాట్కిన్స్ డైట్ అని ఇలా రకరకాల డైట్లు ఉన్నాయి. సో అన్నిటికన్నా సేఫెస్ట్ హెల్దీ ఈటింగ్ బ్యాలెన్స్ డైట్. దీనితో మనకి శరీరానికి ఎటువంటి నష్టం అనేది జరగదు, మన వెయిట్ రిడక్షన్ అనేది గ్రాడ్యువల్గా జరుగుతుంది, అలాగే హెల్దీ వెయిట్ లాస్ అనేది ఉంటుంది. సో మనకి ఎటువంటి మైక్రో మ్యాక్రో న్యూట్రిషన్ డెఫిషియన్సీ లేకుండా ఉంటాం. అలాగే సెకండ్లో వచ్చేది ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్. సో చాలా రకాల పరిశోధనలో తెలిసింది ఏంటంటే ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అనేది కూడా చాలా మంచిది. కాకపోతే మనము ఒక క్వాలిఫైడ్ డైటిషియన్ని విజిట్ చేసి ఆ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ ప్లాన్ అనేది మనం తీసుకుని అడాప్ట్ చేస్తే కనుక మనకు చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. సో ముఖ్యంగా ఇది వెయిట్ రిడక్షన్కి చాలా ఎక్సలెంట్. తక్కువ డ్యూరేషన్ టైంలో మంచి సస్టెయిన్డ్ వెయిట్ లాస్ అనేది కనబడుతుంది. అలాగే మన చెడు కొలెస్ట్రాల్ని తగ్గించడానికి, ట్రైగ్లిసరైడ్స్ని తగ్గించడానికి, మనకి శరీరంలో కొవ్వు శాతంని తగ్గించడానికి, మన బాడీ మాస్ ఇండెక్స్ BMI తగ్గించడానికి కూడా తోడ్పడుతుంది. పరిశోధనలో ఏం తెలిసిందంటే మన హై బ్లడ్ ప్రెషర్స్ని కంట్రోల్ చేస్తుంది, డయాబెటీస్ని కూడా కంట్రోల్ చేస్తుంది. ఆల్టర్నేట్ డే ఫాస్టింగ్లో 5:2 ఫాస్టింగ్ మెథడ్ చాలా పాపులర్. దీని అర్థం 2 రోజుల పాటు క్యాలరీలపై ఆంక్షలు విధించుకొని మిగతా 5 రోజులు షరా మామూలుగా మీరు ఆహారాన్ని లాగించవచ్చు. కొవ్వుతో కూడిన ఆహార పదార్థాలను మానేసి ఎక్కువగా ఫైబర్ ఉండే ఆహారాన్ని తీసుకోవటం వల్ల కూడా ప్రయోజనం ఉంటుంది. రోజు ఉపవాసం ఉండడం కూడా మంచిది కాదు. వారానికి 2 మాత్రం ఖచ్చితంగా ఉపవాసం చేయడం ద్వారా బరువు తగ్గడానికి 100 పాళ్లు ఆస్కారం ఉంది. ఒక పూట ఉపవాసం ఉండి మిగిలిన వారమంతా ఇష్టం వచ్చినట్లుగా కొవ్వుతో కూడిన ఆహారం తీసుకోవడం వల్ల ఏ మాత్రం ప్రయోజనం ఉండదు. ఉపవాసం ద్వారా బరువు తగ్గాలని భావించేవారు మిగిలిన రోజుల్లో నూనెతో కూడిన ఆహారానికి దూరంగా ఉండాలి. అదేవిధంగా మసాలాలు, కారంగా ఉండే ఆహారాన్ని తగ్గించుకోవాలి. మొత్తంగా వారంలో 5 రోజులు సాధారణ ఆహారం తీసుకుంటూ కనీసం 2 రోజుల పాటు ఉపవాసాన్ని పాటించడం వల్ల బరువు తగ్గవచ్చు. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్. సో వీటిలో మనకు 5-6 వెరైటీస్ ఉన్నాయి. సో ముఖ్యంగా కొన్ని రకాల ప్లాన్లో ఏంటంటే వారంలో 2 రోజులు ఏం తినకుండా 24 అవర్స్ ఫాస్టింగ్ చెయ్యాలి. ఇంకో రకంలో వారంలో 1 రోజు అంటే 24 అవర్స్ ఒకసారి ఏమీ తీసుకోకుండా ఉండాలి. అలాగే కొన్నిటిలో ఫుల్ డే అంటే మనము 8 గంటలు మాత్రమే తినొచ్చు, మిగతా ఫుల్ డే
ఆ 16 అవర్స్ అనేది ఏమి తీసుకోకుండా ఉండాలన్నమాట. సో అది కాకుండా 1 or 2 meals స్కిప్ చేయడము ఆర్ 2 major meals స్కిప్ చేయడము, ఇలా రకరకాల ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్స్ ఉన్నాయి. సో అన్నిటికన్నా ఎక్కువ రీసెర్చ్ జరిగింది మనకి 16:18 ratio పైన. సో దీంట్లో చాలా హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ కానీ అలాగే మార్కెటింగ్ ప్రొఫెషనల్స్ కానీ రకరకాల ప్రొఫెషనల్స్ దీనిపైన ఎక్కువ మోజు చూపిస్తున్నారు. సో దీంట్లో ఏంటంటే ఈజీ మెథడ్, మనం 8 అవర్స్ మనం కావలసిన బెనిఫిషియల్ న్యూట్రియంట్స్ని మన ఆహారంలో చేర్చుకొని మిగతా 16 అవర్స్ ఈ విండో పీరియడ్లో మనం ఏం తీసుకోకూడదు. ఒకవేళ తీసుకోవాలనుకుంటే మనము 0 calorie foods అంటే మనము లెమన్ టీ కానీ బ్లాక్ టీ, గ్రీన్ టీ లేకపోతే కీరా సాలెడ్ ఇలాంటివి తీసుకోవచ్చు. సో మనకి ఎలాంటి ఫుడ్ ఐటమ్ తీసుకున్నా కూడా దాంట్లో ఉండే క్యాలరీని ఖర్చు చేయాలి. మనం కావాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ సాల్యుబుల్ ఇన్సాల్యుబుల్ ఫైబర్, ఇవి మనం సరి అయిన మోతాదులో తీసుకుంటున్నామా, అలాగే వైటమిన్స్, మినరల్స్, ప్రోటీన్ ఇవి చాలా ఇంపార్టెంట్. కొన్ని పరిశోధనలో ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ సరిగ్గా చేయకపోతే మసిల్ సాగింగ్ ఉన్నట్టుగాను, సివియర్ హెయిర్ ఫాల్ ఉన్నట్టుగాను, అలాగే మైక్రోన్యూట్రియంట్ డెఫిషియన్సీస్ అంటే విటమిన్ మినరల్ డెఫిషియన్స్ కనబడుతుంది తెలుస్తున్నాయి. సో అందుచేతనే మనం క్వాలిఫైడ్ డైటిషియన్ని విజిట్ చేసి మనము స్టిప్యులేటెడ్ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ ప్లాన్ తీసుకొని మనం ఫాలో చేస్తే కనుక ఎక్సలెంట్ వెయిట్ రిడక్షన్ రిజల్ట్స్ కనబడుతున్నాయి. అలాగే మన గుండెకి కూడా ఎంతో మేలు చేస్తుంది. గుండెకు చుట్టూ ఉన్న కొవ్వుని కరిగించి శరీరంలో ఉన్న ఎక్కువ మోతాదు ఫ్యాట్నంతా మొబిలైజ్ చేసి మన డయాబెటీస్ని కూడా కంట్రోల్లోకి తెచ్చినట్టు పరిశోధనలు తెలుపుతున్నాయి. ఎక్కువ ఉపవాసం చేయటం వల్ల ఎక్కువ బరువు తగ్గుతారనేది కేవలం అపోహ మాత్రమే. శరీరానికి సరైన పోషకాహారాన్ని అందిస్తూ కొవ్వు పెరుగుదలకు కారణమైన ఆహారాన్ని తగ్గిస్తూ చేసే ఉపవాసమే మంచి ప్రయోజనాలను అందిస్తుంది. ఉపవాసం ప్రారంభించిన వెంటనే ఒకేసారి పూర్తిగా మానేయటం కూడా మంచిది కాదు. కొద్ది గంటల పాటు మానేస్తూ శరీరానికి క్రమంగా ఉపవాసాన్ని అలవాటు చేయాలి. ఉపవాసం సమయంలో నీరు, ద్రవాహారం మాత్రం అధికంగా తీసుకోవాలి. సోడా, పానీయాలు, టీ, కాఫీలకు దూరంగా ఉండాలి. అయితే చిన్నపిల్లలు, 60 ఏళ్లు పైబడిన వృద్ధులు, గర్భిణీలు, పాలిస్తున్న తల్లులు, మధుమేహం ఉన్నవారు ఉపవాసం చేయకూడదు. ఇలాంటి వారు ముందుగా వైద్యుల సలహా తీసుకుని మాత్రమే ఉపవాసం చేయాలి. బరువు తగ్గేందుకు ఉపవాసం మంచిదే అని వైద్యులు నిర్ణయించిన తరువాతే ఉపవాసానికి ఉపక్రమించడం మేలు చేస్తుంది. అయితే తిండి మానేయటం మాత్రమే బరువు తగ్గే మార్గం కాదని వైద్యులు గట్టిగా చెబుతున్నారు. బరువు తగ్గడానికి ఉపవాసాలు మంచిదని కొంతమంది అపోహపడుతూ ఉంటారు. తిండి తగ్గించి చేసే ఉపవాసాలు శరీర బరువు తగ్గేందుకు కొంత సహకరిస్తాయి. ఉపవాసం పూర్తి కాగానే ఆవురావురు అంటూ తినడం వల్ల బరువు మరింత పెరిగే అవకాశం ఉంటుంది. అధిక కొవ్వు, ప్రోటీన్లు లేని ఆహారం 2 పూటలా తినవచ్చు. దీనికి తోడుగా క్రమం తప్పకుండా శరీర వ్యాయామం చేయటం వలన శరీర బరువు తగ్గుతుంది.